హాయ్ హలో నమస్తే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్కి స్వాగతం సుస్వాగతం ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు వేల అనేవి ఖాళీగా ఉన్నాయని ప్రొఫెసర్ కోదండరామ్ గారు వారి పార్టీ కార్యాలయంలో టీజీఎస్ పార్టీ కార్యాలయంలో తెలియజేశారు అయితే ముందు వీడియోలోకి వెళ్ళే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి కొత్తగా చూసేవారు అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా నా నోటిఫికేషన్స్ అనేవి నేను ఏ వీడియో చేసినా నీకు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోలోకి వెళ్తే ప్రొఫెసర్ కోదండరామ్ గారు నిరుద్యోగుల సమస్యపై నిన్న చర్చించారు అయితే ఉద్యోగాల భర్తీకి ఒక క్యాలెండర్ యూపీఎస్సి తరహాలో ఒక క్యాలెండర్ ప్రకటించాలని చెప్పారు ఆ విధంగా ఏపీ లాగా స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక చట్టం తీసుకురావాలని చెప్పారు ఈ నెల ఇరవై ఒకటిన హలో నిరుద్యోగ చెలు అసెంబ్లీ యాత్ర ప్రకటించారు అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి నిరుద్యోగులందరూ కూడా ఇలాంటి యాత్రలో వారి పిలుపుకు అనుకూలంగా వారి యాత్రలో పాల్గొంటే మనసెగా అనేది వారికి తెలుస్తుంది తెలియాలి తెలిసేటట్టు చేస్తేనే బాగుంటుంది ఒక్కసారి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ అదేవిధంగా ఎస్ఎస్సి నోటిఫికేషన్స్లో ఎగ్జామ్స్ డేట్స్ నార్త్ ఇండియాలో ఏ విధంగా సాధించుకున్నారో అది గుర్తు చేసుకొని మీరు కూడా పాల్గొంటే బాగుంటుంది అరవై లక్షల మంది ట్విట్టర్లో గవర్నమెంట్కు వీవాంట్ నోటిఫికేషన్ వీ వాంట్ రిజల్ట్ ఎస్ఎస్ఎల్ రిజల్ట్ అని హ్యాష్ ట్యాగ్తో వారు మారుమోగారు సో ఐదు గంటల్లోపు వారికి మనకు ఎగ్జామ్ డేట్స్ అనేది ఇచ్చారు అదేవిధంగా మనం కూడా ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందని నా కోరిక అయితే రాష్ట్రంలో ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి కొత్త జిల్లాలు ఏర్పడ్డా కూడా వాటికి అనుకూలంగా ఇంకో యాభై వేల పోస్టులు ఉన్నాయి అవి కూడా ఫిలప్ చేయాలని కోదండరామ్ గారు చెప్పారు అయితే ఒక ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాలని కూడా వారు మనకు నిన్న జరిగిన మీటింగ్లో వారు తెలియజేశారు కానీ ఇవన్నీ కూడా మన ప్రభుత్వం అనేది నిరుద్యోగుల మీద వారికి ఉద్యోగాలు వచ్చాయి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు అనేది రాలేదు అది ఎప్పుడు జరుగుతుందో ఏమో కానీ మనకు గ్రూప్ త్రీ కానీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వరకు ఇంతవరకు రాలేదు కొత్త జోనల్ సిస్టమ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కొత్త జోనల్ సిస్టమ్ కోసము సంవత్సరాల సంవత్సరాల కోసం వెయిట్ చేయాలి వారు తలుచుకుంటే మాత్రం ఈజీ అవుతుంది కానీ వారి పదవులు మనం మన కోసం నిరుద్యోగులకు మాత్రము ఒక నోటిఫికేషన్ రాదు కొత్త జోనల్ సిస్టమ్ రాదు ఆ విధంగా దాన్ని ఆమోదించరు దాని ప్రకారం ఉద్యోగాలు అనేవి ఇవ్వరు ఇంకా లేట్ చేస్తారు మనకు మాత్రం నోటిఫికేషన్స్ అనేవి ఇప్పుడైతే రావు అయితే కోదండరామ్ గారు మనకు నిన్న జరిగిన మీటింగ్లో ఏ శాఖలో ఎన్ని ముప్పై నాలుగు ముప్పై రెండు శాఖల్లో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేవి మనకు తెలియజేశారు ఒకసారి ఈ వీడియోలో చూస్తే మనకు క్లారిటీగా జరుగుతుంది అదేవిధంగా ఈ చట్టంపై చర్చించారు రెవెన్యూ చట్టంపై కూడా చర్చించారు అన్నమాట దాని గురించి కూడా మనకు తెలియజేశారు అయితే ఈ రెవెన్యూ కౌలు రైతులకు అనుకూలంగా లేదు అని కూడా చెప్పారు అయితే మనకు ఇదంతా మనకు అంత అవసరం లేదులే కానీ ముందు పక్కన ఉన్న ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఒకసారి చూస్తే ఈ శాఖల వారీగా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఒక లక్ష సారీ ఒక వెయ్యి ఏడు వందల నలభై పోస్టులు ఖాళీగా ఉన్నాయని అదేవిధంగా పశుసంవర్ధక శాఖలో రెండు వేల ఎనభై ఏడు పోస్టులు అదేవిధంగా మార్కెటింగ్ శాఖలో ఐదు వందల ముప్పై ఐదు వందల ఎనభై మూడు పోస్టులు బీసీ వెల్ఫేర్లో ఒక్క వెయ్యి ఇరవై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మూడు వేల మూడు వందల అరవై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఉన్నత విద్యలో పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు అంటే యూనివర్సిటీలో కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్ కాలేజీలో కానీ ఇవన్నీ కూడా ఉన్నత విద్య కిందకి వస్తాయి ఇక్కడ పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు ఖాళీలు అనేవి ఉన్నాయి అన్నారు ఎనర్జీ డిపార్ట్మెంట్లో ట్వంటీ సిక్స్ అన్నారు పాఠశాల విద్యలో ఇరవై నాలుగు వేల ఏడు వందల రెండు ఖాళీలు అంటే ఇరవై నాలుగు వేల టీచర్స్ పోస్టులు అనేవి కానీ మిగతా నాన్ టీచింగ్ పోస్టులు కానీ ఎన్ని ఖాళీగా ఉన్నాయి కానీ టీచింగ్ పోస్టులు అనేవి కూడా ఫిలప్ చేయట్లేదు సివిల్ సప్లైలో ఫైవ్ ఫార్టీ సిక్స్ అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఒక్క వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు జీఏడి డిపార్ట్మెంట్లో తొమ్మిది వందల ఎనభై నాలుగు ఇవన్నీ కూడా చూడండి మీరు ఒక్కసారి చూస్తే మీకే అవగాహన తెలుస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఎనిమిది వేల నూట పద్దెనిమిది పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూసేవారు పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఆటోమేటిక్గా నా నోటిఫికేషన్స్ అనేవి మీకు అనేది వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్